जोगुलांब गद्वाल जिल्ला मानोपाडु मंडल केंद्रंलोनी गत 4 संवत्सरालुगा गुरुकुल कोचिंग सेंटर नडिपिस्तुन्न जे क्रांति कुमार 4 संवत्सरालुगा विद्यार्थुलकु विद्यनु नेर्पुतू 54 मंदिकि कोचिंग इव्वक 50 मंदिकि गुरुकुलाल्लो सीट्लु वच्चायि। इंत घनत पोंदिन क्रांति कुमार नि टीआरएस युवजन अध्यक्षुडु आर् किशोर क्रांति कुमार नि सालुवा वेसि घनंगा सन्मानिंचारु। किशोर मात्लाडुतू क्रांति कुमार इंका कोचिंग इस्तू 54 मंदिलो 50 मंदिकि गुरुकुलाल्लो सीट्लु रावडं अनेदि आशामाशा कादु। एदि एमैना एवरैना सरे మూడు మాత్రం పక్కా నేర్చుకోవాలి। ఒకటి విద్య, రెండు ఈత, మూడు డ్రైవింగ్ కంపల్సరీ రావాలి। ఈ మూడు వచ్చాయి అంటే ఎక్కడికి వెళ్ళినా ధైర్యంగా బ్రతకగలడు। ప్రతి ఒక్కరికి ఆశ కంటే ఆశయం గొప్పది। చదువుకున్న వారు నేర్చుకున్న విద్యను ఇతరులకు అందిస్తే ఉపయోగం ఉంటుందన్నారు। కోచింగ్ సెంటర్ డైరెక్టర్ క్రాంతి కుమార్ కి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటాన్ని బహుమానంగా ఇచ్చి క్రాంతి కుమార్ ని ఆర్ కిషోర్ అభినందించారు। ఇప్పుడు నేను చేసినటువంటి కార్యక్రమం ఏందంటే గురుకుల కోచింగ్ సెంటర్ నిర్వహించి ఒక 54 మంది విద్యార్థులలో 50 మందిని నేను గురుకులకి పంపించడం జరిగింది। అయితే దీని ప్రధాన ఉద్దేశం ఏందంటే 2018 నాకు మిస్ అయిన తర్వాత ఇది నేను తీసుకున్నటువంటి నిర్ణయం। ఇది నా స్వంతంగా తీసుకున్నటువంటి నిర్ణయం। ఇది ఈ స్వంతంగా తీసుకున్నటువంటి నిర్ణయం ఏందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రైవేట్ స్కూల్ కి ఒక పిల్లోడు వెళ్ళాలంటే ఫస్ట్ ఒక తల్లి తండ్రి ఆలోచించేది ఏందంటే దాదాపు మన సరౌండింగ్స్ చుట్టుపక్కల విద్యార్థుల్లో తల్లి తండ్రి ఏందంటే ఏదో కాయ కష్టం చేస్తూ జీవన పుట్టకూటు కోసం ఏదో కూలి పని కానీ అదే విధంగా అమ్మాలి పని కానీ చేస్తూ పోతుంటాడు। అట్టు చదివేయాలంటే మెయిన్గా తల్లిదండ్రులకు చాలా ఇబ్బంది అవుతుంది। అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక ఫీజు స్కూల్ ఫీజు అని చెప్పి 20,000 పెట్టింటాడు అతన్ని। ఒక ప్రైవేట్ స్కూల్లో నువ్వు విద్యార్థిని జాయిన్ చేయాలంటే స్కూల్ ఫీజు ఒక 18,000 20,000 పెట్టి నీకు బుక్స్ ఫీజు ఒక 4,500 అంటాడు, నోట్స్లు కొనియాలంటాడు, పెన్నులు కొనియాలంటాడు, టైకి ఈవెన్ ఆ పిల్లోడు పెట్టుకున్న టైకి 500 తీసుకుంటాడు। ఒక రెండు బుక్కులు ఆ ఫీజులు మొత్తం లెక్కేస్తే ఒక పేరెంట్ పిల్లోని ఒక పిల్లోని చదివినాక 40,000 ఖర్చు వస్తుంది ప్రైవేట్ స్కూల్లో ఆ ఒక సంవత్సరానికి। అది కూడా ఒక ఎల్కేజీ యూకేజీకి అది కూడా పాస్ మార్కులతో పాస్ అయితే ఎవరిని చెప్పకుండా చీట్ వస్తుంది। అంటే వాళ్ళ టాలెంట్ మీద వాళ్ళు నిలబడిన వాళ్ళు చిన్నప్పటి నుంచే అవుతారు। అందుకనే ప్రతి ఒక్కరు ఈ విధంగా చదువుకునే వ్యక్తులకు చదువునిస్తూ ప్రతి విద్యార్థిని కూడా ఎంతో ముందుకు తీసుకెళ్తున్న క్రాంతిని ఎంత అభినందించినా గాను కూడా తక్కువ అని చెప్పి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా। మన డేవిడ్ చెప్పినట్టు ఆశయ కంటే ఆశయం గొప్పది। వాస్తవమే అందరికీ ఆశ ఉంటే చదువుకోవాలని, కానీ చదివించాలనే ఆశయం కూడా మన తల్లిదండ్రులకు ఉండాలి ఖచ్చితంగా। ఎందుకంటే తల్లిదండ్రులు ప్రోత్సహించకుంటే పిల్లలు కూడా పోలేరు। మనం ఎట్లా మన పెద్ద మనుషులు ఎప్పుడు ఎట్లా చదువుకునిలేకుంటారు కాబట్టి పిల్లలన్నా బాగా చదివించుకొని వారి భవిష్యత్తుని చదువుపూర్వకంగా తీర్చిదిద్దగలిగితే మన పడిన కష్టము మన పిల్లలు పడకూడదని ఆలోచన విధానంతో ముందుకు కానిపోతే ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక పోలీస్ ఆఫీసరు, ఒక లాయరు, ఒక డాక్టరు తయారవుతారని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా।